కాకినాడ జిల్లా పిఠాపురంలో వైసీపీ ఎన్నికల ప్రచార సామాగ్రి భారీగా పట్టుబడింది. ఎటువంటి అనుమతి లేకుండా కాకినాడ నుంచి తునివైపు వెళ్తున్న బొలెరో వాహనాన్ని ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్నారు. ఆ వాహనంలో జగన్ బొమ్మతో మాస్కులు, టోపీలు, జెండాలతో పాటు నకిలీ ఈవీఎంలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. దీంతో ఆ వాహనాన్ని పిఠాపురం పోలీస్ స్టేషన్కు తరలించారు. ఎన్నికల సామాగ్రి ముసుగులో నగదు తరలిస్తున్నారేమోనన్న అనుమానంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు ప్రతి మూటను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అయితే ఈ ఘటనపై పిఠాపురం టీడీపీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వర్మ తీవ్రంగా స్పందించారు. ఎన్నికల సామాగ్రి ముసుగులో వైసీపీ నేతలు నగదు తరలిస్తున్నారని ఆరోపించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ని ఓడించి తీరాలన్న కసితో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్రచార సామాగ్రి పట్టుబడిందన్న సమాచారంతో ఫ్లయింగ్ స్క్వాడ్ మొత్తం ఒకే చోటుకు చేరిందని, ఇదే అదనంగా వైసీపీ వేరే మార్గంలో నగదు తరలిస్తోందని వర్మ ఆరోపించారు. ఒక పార్టీ అధినేత పోటీ చేస్తున్న పిఠాపురంలో అక్రమాలు జరగకుండా ఎన్నికల అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.